డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా గోపవరంలో యువకుడి చేతిలో గాయపడిన విద్యార్థిని కాసేపటి క్రితం మృతి చెందింది. ప్రేమ పేరుతో విద్యార్థినిపై నిన్న పెట్రోల్ పోసి విఘ్నేష్ నిప్పంటించాడు. విద్యార్థిని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిన్న సీఎం ఆదేశాలతో 4 టీంలుగా విడిపోయి నిందితుడి కోసం పోలీసులు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రూరల్ లిమిట్స్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది. ఒక 16 ఇయర్స్ గర్ల్ పాప దసగిరమ్మ అని చెప్పి ఆ పాపని ఒక అతను అమ్మాయికి నిప్పు పెట్టి అమ్మాయిని తగలబెట్టడం జరిగింది. అయితే ఆ పాపకి 80% బర్న్ ఇంజురీస్ అయినాయి. ఆ పాప రిమ్స్ హాస్పిటల్లో ఉంది ఇప్పుడు, తను ట్రీట్మెంట్ తీసుకుంటూ. సో మనకి ఇప్పుడు దాకా దీని గురించి ఉన్న ప్రాథమిక సమాచారం ఏమిటంటే, ఈ దసగిరమ్మ ఇప్పుడు ఎవరైతే మన ఒక సస్పెక్ట్ ఒక అతన్ని అనుమానిస్తున్నాం, అతని యొక్క పాత్ర ఉందని చెప్పి. సో అతను తను వాళ్ళిద్దరు కూడా బద్వేల్ టౌన్లో రామాంజనేయ నగర్కి సంబంధించిన వాస్తవీరిద్దరు కూడా చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఇద్దరు కూడా బాగా దగ్గరగా ఉన్నవాళ్ళే. అయితే ఈరోజు ప్రధానంగా అతను ఆ పాపకి కాల్ చేసి, ఈరోజు నువ్వు రావాలి, నిన్ను కలవాలి, నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పినట్లు. సో ఆ పాప అతను కలవటానికి అని చెప్పి ఈరోజు ఒక ఆటోలో ఇక్కడి నుంచి బీజీఆర్ఎస్ కాలేజ్ నుంచి ఆ పాప ఆటోలో ఎక్కి వెళ్ళి అతను కూడా మనకు పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర తను కూడా ఆటోలో ఎక్కి వెళ్ళిన తర్వాత పీపీ గుడ్డ దగ్గర వెళ్ళి ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్ అయిందో అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత మరి అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విషయాలు జరిగాయో, ఎటువంటి ఘర్షణ జరిగిందో తెలియదు. కానీ ఆ పాప మనకు తెలిసేటప్పటికీ ఆ పాప ఒంటి నిండా మా కాలిన గాయాలతోటి రావటం, అక్కడున్న పబ్లిక్ అందరూ కూడా దాన్ని చూసి మనకి ఇన్ఫామ్ చేసి ఇమీడియట్గా మా ఎస్ఐ గారు వెళ్ళి ఆ పాపని ఇమీడియట్గా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించి హాస్పిటల్ షిఫ్ట్ చేయించడం జరిగింది. సో ఈ దాని గురించి మనము ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఒక 4 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం కానీ వాళ్ళు దేంట్లో వెళ్ళారో ఆటో రిలేటెడ్ ఇన్ఫర్మేషను, సో ఏ కారణాల వల్ల ఇది జరిగిందనే దాని గురించి కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తాము. సో మరిన్ని విషయాలు మీకు త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది. రూరల్ లిమిట్స్లో ఒక అన్ఫార్చునేట్